ప్రస్తుత టీమిండియా ఆస్ట్రేలియాలో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది ఇందులో భాగంగా పెత్తు వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ లో టీమిండియా మంచి ఆధిక్యం దిశగా కొనసాగుతుంది రెండు రోజుల్లోనే మ్యాచ్ పూర్తిగా టీమిండియా చేతుల్లోకి వచ్చింది ఇది ఇలా ఉంటే ఎన్నో ఏళ్లుగా స్లెడ్జింగ్ ఆయుధాన్ని ఉపయోగిస్తూ వస్తుంది ఆస్ట్రేలియా టీం అయితే టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ముందు ఆసీస్ పప్పులు వడకడం లేదు అదే స్లెడ్జింగ్ ను వాళ్ళ మీద రివర్స్ చేశాడు కోహ్లీ బ్యాటింగ్ లో పరుగుల వరద పారిస్తూనే ఎప్పటికప్పుడు మాటల తూటాలతో వాళ్లను రెచ్చగొట్టి కంగారుల వెన్నుల వణుకు పుట్టించాడు అందుకే భారత్ మ్యాచ్ ఆ జట్టు భయపడుతుంది అయితే ఇప్పుడు విరాట్ కోహ్లీ వారసుడు వచ్చేశాడు ఆస్ట్రేలియాకు కొత్త మొగుడు తయారయ్యాడు అతనే ఎస్ఎస్వి జైస్వాల్ పెత్ టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ తో చెలరేగిన యంగ్ ఓపెనర్ నోట్ తోను ప్రత్యర్థికి ఇచ్చి పడేశాడు బౌలింగ్ సమయంలో కొత్త పేసర్ హర్షిత్ రానాను మిచర్ స్టార్క్ టీచ్ చేశాడు నేను నీకంటే వేగంగా బౌలింగ్ చేయగలనంటూ రెచ్చగొట్టాడు దాన్ని గుర్తు పెట్టుకున్న ఎస్ఎస్వి రెండో ఇన్నింగ్స్ లో స్టార్క్ కు ఇచ్చి పడేశాడు నువ్వు చాలా స్లోగా బౌలింగ్ చేస్తున్నావు బౌలింగ్ లో పసలేదంటూ కవ్వించాడు ఇక మరో సంఘటన కూడా జరిగింది జైస్వాల్ బ్యాటింగ్ టైమ్ లో ఆశీస్ కు ఓ రన్అట్ అవకాశం అయ్యే ఛాన్స్ లేకపోవడంతో ఫీల్డర్ త్రో అయితే వస్తున్న జైస్వాల్ తో కాసేపు ఆడుకుందామని అనుకున్నాడు జైస్పాల్ కూడా ఏమాత్రం తగ్గలేదు క్రీజులోకి కాలు పెట్టినట్టు పెట్టి వెనక్కి జరగడం గాల్లోనే కాలును ఉంచి అపోజిషన్ ఫీల్డర్ ను రెచ్చగొట్టాడు ఇన్నింగ్స్ అశాంతం ఎస్ఎస్ వి జైస్వాల్ ఇలాగే అవకాశం దొరికినప్పుడల్లా అటు బ్యాట్ తో విజృంభిస్తూనే ఆశీస్ ఆటగాళ్ల మీద కామెంట్ చేస్తూ వాతావరణాన్ని హీటెక్కించాడు దీంతో ఆశీస్ కు కొత్త మొగుడు తయారయ్యాడని కోహ్లీ కంటే డేంజర్ గా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు